కర్నూలు జిల్లా డోన్ మండలం కన్నపకుంట గ్రామంలో టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ నాయకుడు మధుసూదన్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉంటూ 12 సంవత్సరములు ఉన్నాము, మేము వెంట ఉన్నందుక బిల్డింగ్ బిల్లు తినేశావు అని అడిగినందుకు నిన్ను తంతే ఎవరు అడ్డు వస్తారు అంటూ మధుసూదన్ రెడ్డి అతని తలపై కట్టెతో బాదాడు. అంతలోపే తన కొడుకు ఇటుకతో విసడం వలన తలపై బాదడంతో లక్ష్మీకాంత్ రెడ్డి తీవ్ర గాయాలు కావడంతో డోన్ ప్రభుత్వ హాస్పిటల్కి చికిత్స నిమిత్తం పంపించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బిల్డింగ్ వెళ్ళా సార్, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయన ఆ పార్టీ అంటే ఆ పార్టీలో ఉన్నాము. ఈ పొద్దుటికి 12 ఏళ్ళు 15 ఏళ్ళు అయింది ఆయన అప్పుడు ఉండబట్టింది. ఈ రోజు కూడా మా ఇళ్ళకి బిల్డింగ్ సాయం చేయలే, మా ఇళ్ళకి వచ్చిన బిల్డింగ్లు కూడా ఆయన ఆక్రమించుకుని చేసినాడు. ఈరోజు కూడా ఏదో సమస్య జరిగి కొడుకు మా బిల్డింగ్లు కూడా మీరు తిన్నారని పిల్లలంతా పరివారించినాడు. ఈయన డోన్కి వచ్చి సుభాష్ ఆఫీస్ కాడికి న్యాయంగా ఉందామని వచ్చేసి అడగడానికి వస్తుంటే సుభాష్ అన్న అవుతుందా?